పేరు మీద తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది రైతు భరోసా. ఇందులో రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15000 రూపాయలు ఇచ్చే విధంగా అదే విధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారెంటీ కింద ప్రకటించడం జరిగింది. మూడవ గ్యారెంటీ గ్రామాలలో రైతులకు వ్యాపారాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. భూమి లేని పేదలకు పట్టణాలలో నగరాలలో నివసిస్తున్న పేదలకు ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులకు వ్యాపారానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది వ్యాపార భూములు ఉన్న వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. కానీ ఉచిత విద్యుత్తు భూమి లేని పేదలకు గ్రామాలలో అదే విధంగా మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో నగరాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి గృహ విద్యుత్ కోసము గృహ జ్యోతి పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని మూడో గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నాలుగో గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు. మీకు తెలుసు ఈ పక్క ఇల్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల నిరుపేదలకు సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా వాళ్లకు ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్లి అయిన తర్వాత ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇల్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్లకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వాళ్లకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఐదవ గ్యారెంటీ యువకిరణ్ యువ వికాసం. యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు చదువుల కోసము ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ యువ వికాసం పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో సాంకేతిక పరమైన విద్య చదువుకోవడానికి కంప్యూటర్స్ ల్యాప్టాప్లో కొనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి 5 లక్షల వరకు వాళ్ళు ఈ కార్డు ద్వారా వినియోగించుకునే విధంగా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆరవది మీకు తెలుసు
పేదలందరికీ ఆనాడు 2004లో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామంటే ఆ రోజు అందరు నవ్విండ్రు ఎలా సాధ్యమని. సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా 200 రూపాయల లాగా ఆనాడు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చేయూత పేరు మీద 6వ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ 6 గ్యారంటీలను అభయహస్తం పేరు మీద శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు నిన్న విజయభేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము. ఎట్లుందంటే కాంగ్రెస్ వల్ల వాగ్దానాల కథ ఎట్లుందంటే, వెనకటికి కొత్తగూడెం వస్తుంటే ఒక పట్టణంలోనే ఒక పెద్ద మనిషి ఉండే, ఆమెకి మనోడో మనోరాలు పుడుతాడు, ఆమె కోడలు ప్రెగ్నెంట్. ఆ పెద్ద మనిషి ఇంకా చలికాలం వస్తుంది కదా, నాకు మనోడో మనోరాలో చలికాలంలో పుట్టేటట్టున్నారని చెప్పి స్వెటర్ కుట్టడం మొదలుపెట్టింది. స్వెటర్లు కుడతారు కదా, అల్లడం మొదలుపెట్టింది. కుడుతుంటే కరెక్ట్గా సాయంత్రం 5:30-6 గంటలకు ఈ టైంకి కుడతా ఉంది. ఆ సూది జారి, దారంలో జారి సూది పడిపోయింది కింద ఎక్కడ. పాపం పెద్ద మనిషి ఎతికింది ఎతికింది, ఎంత ఎతికినా దొరకట్లేదు. అప్పుడు కంటి వెలుగు కార్యక్రమం లేదు కదా, అద్దాలు లేవు పెద్ద మనిషికి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎతుకుతా ఉన్నది, దొరకలేదు. 5 నిమిషాలు ఎతికింది, 10 నిమిషాలు ఎతికింది, ఇంకా చీకటి పడుతున్నది, దొరకలేదు. ఆ పక్కకు తిరిగితే అక్కడ సీతారామస్వామి, భద్రాద్రి సీతారాముడి పటం ఉన్నది అక్కడ. ఆ పటం వైపు చూసి, అయ్యా రాములవారు, నాకు కనుక సూది నువ్వు దొరికేటట్టు చేస్తే నీ భద్రాద్రి గుడికి వస్తా, భద్రాచలం వస్తా, వచ్చి 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 1000 కొబ్బరికాయలు నేను వచ్చి కొడతా స్వామి, నాకు ఆ సూది దొరికేటట్టు చెయ్యనదంట. అనగానే ఆ కోడలమ్మ లోపల వంట చేస్తున్నది, పరుగు పరుగున వచ్చింది బయటికి. అత్త ఎంత పని చేస్తివి, 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, అదేవిధంగా 1000 కొబ్బరికాయలు కూడా కొడతాడు, అత్తానికి ఏమైనా బుద్ధుందా అన్నదంట. వయసుతో పాటు బొద్ధి కూడా పోయింది మీదంటే ఆ పెద్ద మనిషి అన్నదంట, ముందు ఓటైతే ముందైతే సూది అయితే దొరకని రాదు, దేవుడు వచ్చి అడిగేది ఉందా సచ్చేది ఉందా అన్నదంట. కాంగ్రెస్ వల్ల కథ కూడా అచ్చంగా అదే, 6 గ్యారంటీలట. అందులో ఎవడు ముఖ్యమంత్రి వాడి పదవే గ్యారంటీ కాదు. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో, ఎప్పుడు ఊసిపోతుందో, అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ 6 గ్యారంటీలు. ఏం గ్యారంటీలు, పక్కా చెప్తా ఉన్న 6 గ్యారంటీలు అయితే ఉన్నాయి. 6 గ్యారంటీలు ఏంటి అంటే, పొరపాటో గ్రహపాటో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ కటిక చీకట్లు పక్కా గ్యారంటీ, మళ్ళీ కరెంటు కష్టాలు పక్కా గ్యారంటీ. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ ఖచ్చితంగా తాగునీటి కష్టాలు మా ఆడబిడ్డలకు, వీధి కులాయిల దగ్గర వీధి పోరాటాలు పక్కా గ్యారంటీ. మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్కు ఓటేస్తే పక్కాగా మా రైతన్నలు ఎరువుల కోసం, విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట, అక్కడ దుకాణాల ముంగట పక్కాగా నిలబడడం 100% గ్యారంటీ. మళ్ళీ తన్నుకోవడం సావడం 100% గ్యారంటీ. 4వది పక్కా గ్యారంటీ, 100% రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, రెండింటి కూడా ఎత్తగొట్టడం పక్కా గ్యారంటీ. 100% 5వ గ్యారంటీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారడం, 5 సంవత్సరాలకు 5 ముఖ్యమంత్రులు రావడం పక్కా గ్యారంటీ. రాజకీయ అస్థిరతతో మొత్తంగా రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారంటీ. 6వ గ్యారంటీ, కాంగ్రెస్కు దిక్కుమాలిన కాంగ్రెస్కు పొరపాటును గ్రహపాటును ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం సంకనాకి పోవడం పక్కా గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఆఖరికి ఎక్కడ దాకా పోయిందంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చనంట. కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా, మరి మనం ఏం చేద్దామంటే రేవంత్ రెడ్డి అనే మేధావి లేచి మనం 48 గంటలు ఫ్రీ కరెంట్ ఇద్దాం రోజుకి అన్నాడంట. అట్ట తయారైంది వీళ్ళు. అంటే ఏది మనం చెప్తే దానికి డబల్, ప్రజల్ని గాగం చేయాలి. మనం చెప్పడం కాదు,
వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా, దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఖమ్మంలో కొంతమంది మన పార్టీ నాయకులు మనను వదిలిపోయినారు, పర్వాలేదు. వాళ్ళ స్వీయ మానసిక ఆందోళన, వాళ్ళకేదో టికెట్ రాదనో, వాళ్ళకేదో సీటు లేదనో, సీటు దక్కలేదనో వాళ్ళ బాధని ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ అన్యాయం జరిగిందని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు మీరు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఆనాడు ఈ పనులు? గోదావరి జలాల్ని ఖమ్మానికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా నాగన్న తెలుసుకొని ఇవాళ మా కొత్తగూడెం నాగన్నలు, మా ఖమ్మం రాజన్నలు అందరు తెలుసుకోవాలా ఏ గట్టున ఉంటారో తెలుసుకోండి. ఈ గట్టునేమో రైతు బంధు ఉన్నది కేసీఆర్ గారి రూపంలో, ఆ గట్టునేమో రా బంధులు ఉన్నారు కాంగ్రెస్ రూపంలో. ఏ గట్టునుంటారో ఆలోచించుకోండి. దశాబ్దాలు మనని పిక్క తిన్న వాళ్ళు, దశాబ్దాలు మనని సావగొట్టిన వాళ్ళు ఇవాళ కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త కొత్త రూపాల్లో వస్తే వాటికి పడిపోదామా? కాంగ్రెస్ వాళ్ళు బలంగా చెప్పుకుంటున్నారంటే ఖమ్మంలో ఏముంది, 2-3 వేల రూపాయలు ఓటుకిస్తే గెలిచిపోతాం, దానికి ఏముంది, ఏం చేస్తారులే అని చెప్పి అక్కడ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే